అజ్వేల్ ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ తో పాటు ర్యాపిడ్ టెస్టులు మరియు ఆర్టీపీసీఆర్ టెస్టులు రోజుకు 100 నుంచి 150 మందికి చేస్తున్నామన్నారు గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ మహేష్. వ్యాక్సినేషన్ వేసుకున్న వారు ఎలాంటి భయభ్రాంతులకు గురి కావద్దని, 40 సంవత్సరాలు పైబడిన వారందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. సెకండ్ డోసులను మొదటి డోసు వేసుకున్న 4 వారాల తర్వాత ఈ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. డైలీ 100 యావరేజ్ లో ఒక 500 మెంబర్స్ కి కోవిడ్ వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే కోవిడ్ వ్యాక్సినేషన్ తో పాటు ఎవ్రీ డే 200 to 300 ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కనుక్కోండి, ర్యాపిడ్ టెస్ట్ కనుక్కోండి, ఆర్టీపీసీఆర్ కానీ జరుగుతున్నాయి. ఈ వ్యాక్సినేషన్ ప్లస్ దీంతో పాటుగా పేషెంట్స్ కి ఎమర్జెన్సీలో యూజ్ అయ్యే ఎవరైతే పాజిటివ్ వస్తుందో వాళ్లకు మెడిసిన్స్ కిట్స్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఈ వ్యాక్సినేషన్ వల్ల ఉపయోగం ఏమిటంటే, డిసీజ్ రాకపోవడం అని కాదు, డిసీజ్ వస్తుండొచ్చు, కోవిడ్ మళ్ళీ వచ్చినా కానీ తీవ్ర పరిణామాలు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయని చెప్పి రీసెంట్ స్టడీస్ ఇండికేట్ చేస్తున్నాయి. మొదటగా కోవాక్సిన్ సెకండ్ డోసు 28 డేస్కి ఇస్తున్నారు. 28 డేస్ అంటే 4 to 6 వీక్స్ మధ్యలో తీసుకోవాలి. అదే కోవిషీల్డ్ వచ్చేసేసి సెకండ్ డోసు 6 to 8 వీక్స్ మధ్యలో తీసుకోవాలి. ఇవి రీసెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ వ్యాక్సిన్ వల్ల ఏమి అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఈ హాస్పిటల్లో ఏమి జరగలేదు. ఇనిషియల్ స్టేజెస్లో మనం స్టార్ట్ చేసిన 2 మంత్స్ బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు ఒక సింగిల్ పర్సన్కి బ్రెత్ నష్టం ఉండగానే మొత్తం ఆల్మోస్ట్ ఇంతమందిలో కూడా ఎవరు కూడా ఏమి సైడ్ ఎఫెక్ట్స్ లేవు.